సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే తెలంగాణ ఏర్పాటు విషయంపై మాట్లాడిలో చాలా సిగ్గుచేటైన ముచ్చటం ఎందుకంటే తెలంగాణ యావత్ తెలంగాణ ఏర్పడాలని చెప్పి తెలుగుదేశం ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి కేసీఆర్ గారి త్యాగఫలంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడినప్పుడు మరి పార్లమెంట్లో ఈ ఎంపీలు కూడా ఉన్నారు కదా అని నేను వాళ్ళు అడుగుతున్నాను మీరు కూడా గబ్బల్ జరుపుతున్నారు కదా మేము కూడా సపోర్ట్ చేసినాం మేము సపోర్ట్ చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ శిష్యగానం మరి ఇవాళ మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారని నేను బండి సంజయ్ అని అడుగుతున్నాను వాటి మాటికి మా ప్రధాని అది ఇది అని మాట్లాడే బండి సంజయ్ గారు మరి తెలంగాణ మీద కనుక ప్రేమ ఉండేది ఉంటే ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారితో తెలంగాణ యావత్ ప్రజలకు సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక మీరు నరేంద్ర మోడీ గారితో క్షమాపణలు కనుక చెప్పకుంటే నిన్ను తెలంగాణలో ఎక్కడెక్కడ నిర్బంధించి నిన్ను ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా నిర్బంధిస్తామని చెప్పి మేము ఇక్కడ హెచ్చరిస్తున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ఎట్లా ఏర్పడదో నీకు గుర్తులేదా ఇవాళ తెలంగాణ మొత్తం యావత్ దేశంలోనే 4వ స్థానంలో ఉన్నది మంచి అభివృద్ధి చెందుతుంది గుజరాత్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక అక్కస్తో మీరు ఇవాళ ఈ విధంగా మాట్లాడు బడ్జెట్లో ఈరోజు ఏమాత్రం కూడా ఫండ్స్ పెట్టకపోవడం తెలంగాణకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం ఈ యొక్క స్వార్థం ఏంది నువ్వు నీ యొక్క నీ కుటిల తత్వమేంది తెలంగాణ మీద ఉన్నటువంటి నీ ఈర్ష ఏందో ఇవాళ బయటపడుతుంది నరేంద్ర మోడీ గారు నువ్వు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పని ఎడల నీ యొక్క బీజేపీ పార్టీని తెలంగాణలో ఎక్కడ కూడా కదలనీయం నిర్బంధిస్తామని చెప్పి హెచ్చరిస్తూ జై 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 ఈరోజు మరి మన ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ సభలో హాస్యాస్పదంగా మాట్లాడారా మరి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో తెలియదు కానీ మరి ఒక రాత్రితో కాదు తెలంగాణ వచ్చింది అనేక మంది బలిదానాలు మరి ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కలిసి ఐక్యమై పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అహింస యుతంగా మనం పోరాడి శాంతియుతంగా అందరం ఐకమత్యంతో కలిస్తేనే ఈ తెలంగాణ ఏర్పాటు జరిగింది అనేక సభలు సమావేశాలు ఎన్నో ర్యాలీలు ధర్నాలు చేయడం వల్లనే మనకి తెలంగాణ మరి గౌరవ ముఖ్యమంత్రి అయిన ఆ రోజు మరి అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు చేసిన త్యాగాల ఫలితము మరి తెలంగాణ ప్రజల త్యాగాల ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వం చేస్తున్న అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు మరి మన బంగారు తెలంగాణను తీర్చిదిద్దుకోవడంలో
అనేక పథకాలు కానివ్వండి అభివృద్ధి లక్ష్యంగా మనం చేసుకుంటున్నాం అది ఓర్వలేకన మరి ఏందో కానీ మరి అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వము మరి మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రము మరి ప్రోత్సాహకంగా మనం నిధులు కొన్ని నియమతాలు ఇచ్చి వాళ్ళను ఇంకా అభివృద్ధి దిశలో మరి నిలబెట్టాలి రాష్ట్రం దేశంలో అని ఆలోచించాల్సింది పోయి మరి నిర్లక్ష్య వైఖరిగా నిర్లక్ష్యంగా మాట్లాడడం ఇది సరైనది కాదు మన హుస్నాబాద్ ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన మేమందరం హుస్నాబాద్లో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పార్టీ శ్రేణుల తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు కావుతుంది ఇవాళ దేశంలో అభివృద్ధి బాటలో పూర్తి స్థాయి భారతదేశంలో 4వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణను ఇవాళ మోడీ గారు నిన్న రాజ్యసభలో మొన్న లోకసభలో మాట్లాడినటువంటి తీరు చాలా అన్యాయమైన తీరు ఇవాళ అన్ని సహకరించిన పార్టీలు ఉద్యమంలో మళ్ళీ విడత ఉద్యమంలో సాధించినటువంటి తెలంగాణను చాలా అవమానపరంగా నీచంగా మాట్లాడినటువంటి మోడీ గారి వైఖరి నిరసిస్తూ ఇవాళ ధర్నా మా పార్టీ అధ్యక్షులు వెంకటరామన్ గారు అన్వర్ గారు గోపాల్ రెడ్డి గారు మా జడ్పీసీలు మా మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు ఇతర నాయకులతో ఇవాళ నిరసన ప్రకటిస్తున్నాం మేము తప్పకుండా నిరసన ఇంటి దాకా మొత్తం తెలంగాణ 4 కోట్ల ప్రజానీకాన్ని అవమానించినట్టు ఉంటుంది తప్పకుండా నిరసన బీజేపీ పార్టీకి కాటి వారు తెలంగాణ వైఖరి పట్ల వాళ్ళు మార్చుకొని తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది దీనికి తప్పకుండా దీన్ని మేమంతా ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ నిరసనకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పన్ని ప్రత్యేకంగా దీన్ని ఏదైనా చేసి మరి సర్వనాశనం చేయాలి, రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేయాలి, వాళ్ళ మధ్యలో వైరమ్యాలు పెట్టి మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో వైరమ్యాలు పెట్టి మరి ప్రజలను అయోమయం చేయాలని చెప్పి ఒక కుట్ర పన్నుతున్నది. ఇప్పటికైనా మరి దుబ్బాక ప్రజలు మన జిల్లా ప్రజలు మరి గమనించాలి. రేపు తెలంగాణ మరి అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 ఉన్న రాష్ట్రం ఇవాళ ఈ రాష్ట్రంకు మరి బీజేపీలు ఏదైతే కుట్ర కుతంతులు చేస్తుండ్రో మరి వచ్చే ఎన్నికల్లో కానీ మరి బీజేపీలో సరైన సమయం వచ్చింది, మరి వాళ్ళకి సరైన సమాధానం చెప్పి ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలు కూడా గ్రహించాలి. ఇవాళ మీ నాయకుడిని మొన్న గెలిపించుకున్నారు, మీ నాయకుడు ఎసంటోడు, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన గుణం ఏంది, ఆయన ఘనం ఏంది, ఆయన ఏం మాట్లాడతాడు, దుబ్బాకలు ఏం మాట్లాడతాడు, హైదరాబాద్ ఏం మాట్లాడతాడు, ఢిల్లీలో ఏం మాట్లాడతాడు, మరి ఒక జిత్తుల మారలేకారు ఒక రకరకాల మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి మరి కల్లోలితం చేసి ఏదో దోచుకోవాలే తినాలే ఒకటేసారి పెద్దగా అయిపోవాలని చెప్పి కుట్ర నాయకులారా బీజేపీ నాయకులారా ఈరోజు నిజంగా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ బీజేపీ తెలంగాణ మీద అవలంబిస్తున్న కుట్ర కుతంత్రాలు మరి నిన్న రాజ్యసభలో మరి దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ మరి ఇంత ఘోరంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. యావత్తు తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడిందంటే నిజంగా మరి వాళ్ళ లోపల మనసులో ఉన్న కక్క సంత కూడా మరి బయటపడ్డది. మరి వాళ్ళు ఏమంటారు, తెలంగాణ తెచ్చింది మేమే అని ఈ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఈ ఎదవలు తెలంగాణ మేము తెచ్చినామంటారు. బిడ్డల్లారా, మరి మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ మరి బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే తెలంగాణ తెచ్చినామని ఏ విధంగా చెప్తున్నారు. మరి అలా తెలంగాణ తెచ్చింది ప్రజలకు తెలిసిపోయింది. ఈ
ఇయాలి మనసులో ఉన్న కుట్ర కుతంత్రాలు మరి ఇలా మొత్తం యావత్తు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇలా నరేంద్ర మోడీ బీజేపీ అవలంబిస్తున్న విధానాలు వారి చట్టాలు మరి తెలంగాణ మీద మరి ఏ విధంగా అయితే అవలంబిస్తుందో పూర్తిగా బట్టబాల అయిపోయింది. ఇయాలి ఇప్పటికైనా మరి బీజేపీ నాయకులు మరి గ్రహించాలి ఈ రోజు తెలంగాణకు రావాల్సిన నిధులు మరి ఎందుకోసం ఆపుతున్నారు మరి ఇప్పుడు నరేంద్ర మోడీ ద్వారా మనకు అర్థమైపోయింది. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఐదు రాష్ట్రాలల్లో ఉన్న ఎన్నికలకేమో నిధులు కేటాయిస్తున్నారు. ఇయాల నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యిండు. ప్రధానమంత్రి అయినప్పుడు దేశానికి నల్లధనం తెస్తా నేను ఇది తెస్తా అది తెస్తా ఒకవేళ ఇస్తా అన్నాడు. ఇయాల 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఆ జన్ధన్ అకౌంట్ ఎటు పోయినాయి ఆ నల్లధనం ఎటు పోయింది మరి నరేంద్ర మోడీ వాగ్దానం చేసిన మరి అవన్నీ దేశ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రము రావడం ఆయనకు ఇష్టం లేదు. నిన్న పార్లమెంట్లో అంటారు చీకటి విధానం వల్ల మరి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిండ్రు ఇల్లు బిల్లు పాస్ చేసేది లేకుండే అన్యాయం జరిగిపోయింది. అసలు బిల్లు తెలంగాణ అవసరం లేకుండే ఆంధ్ర అవసరం లేకుండే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మరి ఏదో కుమ్మక్కయ్య చెప్పి తెలంగాణ రాష్ట్రానికి మరి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఇవ్వడం ఒక తప్పిదం జరిగిందని చెప్పి చెప్పడం చాలా బాధాకరం. ఏది అయినా రాష్ట్ర నాయకులు కూడా గుర్తించాలి. ఇవాళ మన నాయకుడు ఉన్నాడు నోరు తెరిసే అబద్ధం. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టాలని బ్రహ్మాండంగా మాట్లాడిండు. తెలంగాణ గురించి ఏమైనా నాలెడ్జ్ ఉంటే నువ్వు చదువుకున్నావు అయితే ఆ ఇంగిజ్ఞకి ఇంజిన జ్ఞానం ఏదైతే ఉంటే మరి అది ప్రజలకు క్షమాపణ చెప్పలే. ఇవాళ నరేంద్ర మోడీ ఇంత క్రూరమైన మాటలు మాట్లాడితే ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఈ కూడా మాట్లాడలేడు. ప్రతి నోరు తెరిసే అబద్ధాలు. ఏ నాయకుని దగ్గరవో ఇవాళ బీజేపీ అంటే ఒక జూటా పార్టీ ఒక జాతి రత్నాలు. తప్పుడు మాట్లాడలేడు జాతి రత్నాలు ఇవాళ బీజేపీ నాయకులు. కానీ మోడీ ఏమో బడేబాయి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చోటాబాయి బడేబాయి చోటాబాయి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి కేసీఆర్ గారు ఇంత మంచి పథకాలు చేస్తున్నారు ఆయనకు మంచి పేరు రావద్దు. మరి గుజరాత్లో నా పేరు పడిపోతున్నది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పేరు వస్తుంది టీఆర్ఎస్ పేరు బాగా వస్తున్నది దేశమంతా టీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ పెట్టిన పథకాలే మరి అంతా అన్ని రాష్ట్రాలలో కూడా అవలంబిస్తున్నారు. ఈ పేరు చెడగొట్టాలి మంచిదిన్న రాష్ట్రాన్ని ఖరాబ్ చేయాలి. ఇవాళ నంబర్ వన్ జీడిపి ఉన్నది మన దేశంలో తెలంగాణ రాష్ట్రం. మరి జీడిపి ఉన్నది అభివృద్ధి ఉన్నది మంచి పథకాలు ఉన్నాయి. ఈ పథకాలకు ఏ విధంగా తూట్లు పడిచి మరి చంద్రబాబు మన కేసీఆర్ గారికి చెడ్డ పేరు తేవాలి తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తేవాలని చెప్పి ఒక కుట్రే ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బన్నూత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి మోదీ దిష్టబొమ్మను దగ్ధం చేశారు. ఎవరైనా మాట్లాడే మాటలా? అసలు ఒక ప్రధాని మాట్లాడే మాటలా? ఇవాళ లగడపాటి ఏం చేసిండో అందరు చూశారు, యావత్తు ప్రపంచం చూశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ అందరూ తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. అన్నం పెట్టే రైతు ఎంత సుఖంగా ఉన్నదో మీకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా 24 గంటల కరెంటు రైతు బంధు రైతు భీమా లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మన రాష్ట్రం చేసిన సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారు ఏదవలు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఆసర పింఛన్ రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంటు ఇవాళ దళిత బంధు లాంటి ఎన్నో కార్యక్రమాలను కాపీ కొట్టుకుంటూ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్న ఈ రాష్ట్రాలు వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. దయచేసి తెలంగాణ అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రజానికానికి నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తుందంటే ఇవాళ రైతు బంధు రైతు భీమా వస్తున్నదంటే ఇవాళ కేసీఆర్ కిట్ వస్తున్నదంటే ఇవాళ కాళేశ్వరం నీళ్లు సుఖశాంతులతో వస్తున్నాయంటే ఇవాళ చిన్న రాసాలు ఏర్పడినవి కాబట్టి ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఏ ఒక్క బీజేపీ నాయకునికి ఊర్లలో తిరగనీయకూడదు రానియకూడదు. ఇవాళ ఇంత ఆకర్షణ పెట్టుకుని ఇంత విషం కక్కుతున్న మోడీ ప్రభుత్వానికి
మన సమర గీతం పాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇయాల ఈ ధోరణి చూసి బీజేపీ వాళ్ళంతా రకరకాలుగా తెలంగాణను మళ్ళీ ఏపీలో కలిపే ప్రయత్నంగా వాళ్ళు ఈ శమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక చిల్లర రౌడీ మాట్లాడినట్టు ఇదా భాష. ఏదైతే సహకారాలు అందించాలో అవి అందించగా పోక పై నుంచి ఇది మాట్లాడడం చాలా విడూరంగా ఉంది. చాలా అసలు ప్రజలు నవ్వుతున్నారు ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే మాటలు అని చెప్పేసి. ఇవాళ బయ్యారాం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వవలసింది పోయి ఇవాళ సమ్మక్క సారక్క జాతర జాతీయ హోదా ఇవ్వడం మర్చిపోయి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మన కేంద్రంలో జాతీయ హోదా ఇవ్వడం పోయి ఇవాళ మనకు సహకరించకపోగా పై నుంచి విషం కక్కుతున్న మోడీకి ప్రజలు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఇంత విష ప్రచారం ఆయన అంటే ఆయన బాడి నిండా పాముకి ఏదైతే ఉంటుందో ఒక ఆయన బాడి నిండా విషమే ఉన్నట్టు మన మన తెలంగాణ పట్ల. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని దేశానికి పరిపాలించే ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలో తెలంగాణ రాష్ట్రంపై ఎంత విషం కక్కుతున్నారో మనమందరం చూశాం. ఎంత అకస్సుతోటి భయంకరంగా ఇయాల దేశాన్ని పరిపాలించే నాయకుడే ఇట్లా మాట్లాడితే అసలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటిది? ఇంత కుట్ర కుళ్ళు కుతంత్రాలు ఇయాల ఒక ప్రైమ్ మినిస్టర్ అనే హోదాను కూడా మర్చిపోయి ఒక సామాన్య రౌడీ మాట్లాడినట్టు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగ బంధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు ఏర్పడితే రాజకీయంగా ఆర్థికంగా బాగుపడతాయి బలోపేతమవుతాయి ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఇవాళ 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పేపర్ దేశానికి పరిపాలించే ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలో తెలంగాణ రాష్ట్రంపై ఎంత విషం కక్కుతున్నారో మనమందరం చూశాం. ఎంత అకస్సుతోటి భయంకరంగా ఇయాల దేశాన్ని పరిపాలించే నాయకుడే ఇట్లా మాట్లాడితే అసలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటిది? ఇంత కుట్ర కుళ్ళు కుతంత్రాలు ఇవాళ ఒక ప్రైమ్ మినిస్టర్ అనే హోదాను కూడా మర్చిపోయి ఒక సామాన్య రౌడీ మాట్లాడినట్టు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగ బంధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు ఏర్పడితే రాజకీయంగా ఆర్థికంగా బాగుపడతాయి బలోపేతమవుతాయి ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఇవాళ 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పేపర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లో మినీ స్టేడియం నిర్మాణం పనుల్లో వివాదం చోటు చేసుకుంది. పట్న శివార్లోని సర్వే నెంబర్ 93 లో మినీ స్టేడియం నిర్మాణం కోసం గతంలో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోగా అందులో దాదాపు 3 ఎకరాల భూమి విషయమై కొంతమంది దళిత మహిళా రైతులు తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు దౌర్జన్యంగా పనులు చేపడుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరియా
1972-73 onwards, there is an agriculture well settled with electricity service connection. Yes, it is while cultivating the super that. మా తాత మా తండ్రి చేసిండు, మా తండ్రి మా తాతలు చేసినాక మా భర్తలు 90లో చచ్చిపోయినాక మేము నాట చేసుకుంటాము. చేసుకుంటా అంటే 90 నుంచి వీళ్ళు ఇట్లా శాతాస్తారని మేము కోట్లు వేసినాం సార్. ఈ కోట్లు వేసింది కొట్టిదంటే హైకోర్టు వేసినాం హైదరాబాద్లో మేము. ఇవి కొట్టిదే అని వాళ్ళు చెప్పుకుంటే గోడలిమ్మ పోయిన రవీంద్ర సార్ 2012లో రవీంద్ర సార్ ఉండే అప్పుడు ఎంఆర్ఓ ఆయనే వచ్చిండు. ఆడోళ్ళను పోలీసులను పట్టుకొని మా మీదకి మా అక్క మీదకి రా మీదకి వచ్చినప్పుడు కందేసినాం వరేసుకున్నాం. వచ్చి వెళ్ళి పెడతా అంటే బావిలది మోటార్ తీయనంటే మేము మోటార్ తీయనియలే, అందరే తీసుకున్నారు తీసుకోరు మాకు అవసరం లేదు, మేము తీయమీయమని అన్నాం. తీయనీయమన్నాక మోటార్ తీయనీయకుంటున్నాం వల్ల వాళ్ళందరిని తీసుకొచ్చినాక లొల్లి పెట్టాగానే మీడియాలో వాళ్ళందరూ వచ్చారు కదా పేపర్ స్టేట్మెంట్లు అయినా అన్నీ అయినాక ఆయన ఒప్పుకున్నాక ఎంబడే పోయినాం. 2012లో ఈ స్టే తెచ్చినాం, తెచ్చినాక దీనికి జవాబు ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వకుంటుంటే ఇప్పుడు పెండింగ్లు ఉన్నాయి సార్, ఇది పెండింగ్లు ఉన్నదాన్ని ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వచ్చిన పోయిన ఎంఆర్ఓ ముస్లిం సార్ ఉండేనా, ఆయన ఏమన్నాడు, అమ్మ మీకు జీవనోపాధి కలిగిస్తాము, నేరేపురంలో అన్న అక్కడ ఇక్కడ అన్నా మేము అజ్జేస్తాము, మేము మీకు భూములు ఇస్తాము అని అంటే ఇచ్చినాక కట్టుకోవాలి. మేము అద్దంటలేము, ఇయ్యక ముందు అయితే మీరు ఇచ్చేటోళ్ళు అయితే ఇచ్చినాక కట్టుకోవాలి కదా, ఇయ్యక ముందు ఎందుకు కడతారు మీరు ఆపాలని. మేము అజ్జేస్తే సార్ ఊపుకున్నాడు పోయిన అద్దలు నాలుగు అమ్మడతో ఆయన అదేంటి కదా అక్కడ మన దాకా ఇట్నే దౌర్జన్యం అని చెప్తారు. మన దాకా కాదు కానీ ఆయన పోయిండు, మళ్ళీ కొత్త ఆయన వచ్చిండు, మూడేళ్ళు కాలేదు మేము చెప్పుకుంటేనే వస్తాము. హైకోర్టులో ఉన్నదనుకుంటే వస్తా అంటే కూడా ఈ ముచ్చట పక్కకు పెడతారు. నిన్న ఆడివో ఇది ఇచ్చిన ఇది చదివిండు, చదివి కూలగొట్టాలని ఉన్నదంటే మరి కూలగొట్టడానికి పెట్టుకుంటాం సార్ మేము, మరి మీకు చదవద్దా సార్ మంచిగా చదువురు అని నేను అన్న. నిన్న అన్నాక మళ్ళీ హరీష్ సార్ కూడా నిన్న మేము అప్లికేషన్ ఇచ్చినాం మా భూమి పోతాను సార్, మరి మేము విధవారాన్న మేము చేసుకొని బతికేది, మరి మళ్ళీ పోగొడతాను వాళ్ళు గోడలు పెట్టుకుంటారు సార్ స్టేడియం అని. ఇలా తిన్నోనికి బాగా పలిసినోడు వచ్చి రౌండ్ చేస్తారు, మాకేమున్నది సార్, మేము కష్టం చేసుకొని బతుకుతాన్నాం మేము. మాది వచ్చి ఇప్పుడు చూసి గతం గోడలు పెడతాడు, గోడలు పెడతా అంటే మాట్లాడని ఎవరు మన హరీష్ రావు సార్ చెప్పిండు నిన్న. మేము అప్లికేషన్ ఇచ్చినాం సారు గతం, నిన్న లేదు మళ్ళీ ఎలా వచ్చారా ఒమ్మదలు పెడతారు. ఇప్పుడు నాకు మొన్నటిదాకా మొన్న మేము ఎవరు మన గిరిధవారి మేడం వచ్చింది సారు, వచ్చినప్పుడు నేను మాట్లాడినా, మాట్లాడినాక మేము సోమవారం 10 రోజుల వరకు మేము స్టే మళ్ళీ తెస్తాం మేడం అని చెప్పినాం. చెప్పే వరకు నాకు కరోనా వచ్చింది సార్, కరోనా రాగా నేను ఇంట్లోన్నా వారం 10 రోజులు అన్నదల్లా 3 రోజులకే పట్టుకొని వచ్చింది. వీళ్ళందరూ వచ్చిరట మళ్ళీ పోలీస్ ప్రొడక్షన్తో మొత్తం వచ్చారు, ఆ పునాదులు తీపిచ్చారు. ఇక నేను వారం రోజులలో ఇది కోరుకోలేదు, నిన్న వచ్చినా నిన్న వచ్చిన కూర్చున్నా మళ్ళీ అక్కడికి వచ్చిన దాంతో తిరిగినా ఇప్పటి కూడా నాకు సహకరిస్తలేదు శరీరము. వద్ద అంటే వాళ్ళు కూడా లేదు సార్ కూడా వద్దమ్మా, ఇప్పుడు వద్దనగర మా వకీల్ సార్ కూడా వచ్చిండు, వకీల్ హైకోర్టు వకీల్తో కూడా మాట్లాడించిన ఎస్ఐతో